హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం భారతదేశంతో సరిహద్దు కలిగిన ఇతర దేశాల గురించి కొంత సమాచారాన్ని చూద్దాం. భారతదేశం ఏ దేశాలతో సరిహద్దు కలిగి ఉంది, అది ఎన్ని కిలోమీటర్లు, ప్రత్యేకతలు ఒకసారి చూద్దాం. భారతదేశం 7 దేశాలతో సరిహద్దును కలిగి ఉంది. భారతదేశం మొత్తం సరిహద్దు 15,200 కిలోమీటర్లు. భారతదేశంతో అత్యంత పొడవైన సరిహద్దు కలిగి ఉన్న దేశం బంగ్లాదేశ్, 4,096.7 కిలోమీటర్లు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంతో అతి తక్కువ భూసరిహద్దును కలిగి ఉంది, అనగా 106 కిలోమీటర్లు కలిగి ఉంది. ఇక భారతదేశ రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్న దేశాలు ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ దేశం, సరిహద్దు పొడవు, సరిహద్దు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రత్యేకత. ఇక్కడ చూడండి, మొదటిగా బంగ్లాదేశ్ సరిహద్దు పొడవు 4,096.7 కిలోమీటర్లు. సరిహద్దు రాష్ట్రాలను ఒకసారి చూస్తే పశ్చిమ బెంగాల్, అస్సోం, మేఘాలయ, త్రిపుర, అలాగే మిజోరాం. ఇక ప్రత్యేకత ఒకసారి చూస్తే బంగ్లాదేశ్తో అధిక సరిహద్దు ఉన్న రాష్ట్రం, చూడండి, బంగ్లాదేశ్తో అధిక సరిహద్దు ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. మరొకటి చైనా దేశం. సరిహద్దు పొడవు 3,488 కిలోమీటర్లు. ఇక్కడ సరిహద్దును పంచుకుంటున్న భారతదేశ రాష్ట్రాలు, ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతం లడక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఇక చైనా దేశంతో అత్యధిక సరిహద్దు కలిగి ఉన్నది కేంద్రపాలిత ప్రాంతం, అది లడక్. ఇక మరొక దేశం పాకిస్తాన్. పాకిస్తాన్తో సరిహద్దు 3,323 కిలోమీటర్లు. ఇక పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, అలాగే కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్, లడక్. ఇక అత్యధిక సరిహద్దు కలిగిన రాష్ట్రం రాజస్థాన్. మరొక దేశం నేపాల్. నేపాల్తో సరిహద్దు 1,751 కిలోమీటర్లు. నేపాల్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. అత్యధిక సరిహద్దు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మరొక దేశం మయన్మార్. 1,643 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది భారతదేశంతో. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, అలాగే మిజోరాం రాష్ట్రాలు మయన్మార్తో సరిహద్దును కలిగి ఉన్నాయి. వీటిలో అత్యధిక సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. మరొక దేశం భూటాన్. ఇది 699 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. రాష్ట్రాలను ఒకసారి చూస్తే సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్. భూటాన్తో సరిహద్దు గల రాష్ట్రాలు సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్. అలాగే అత్యధిక సరిహద్దు కలిగిన రాష్ట్రం అస్సోం. అత్యల్ప సరిహద్దును కలిగిన దేశం ఆఫ్ఘనిస్తాన్, 106 కిలోమీటర్లు మాత్రమే లడక్ ప్రాంతంతో సరిహద్దును కలిగి ఉంది. భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఒకసారి చూస్తే భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ 8, అస్సోం 7, మహారాష్ట్ర 6, ఛత్తీస్గఢ్ 6. చూడండి, ఇక్కడ తీరరేఖతో కానీ ఇతర దేశాలతో కానీ సరిహద్దు లేని రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు. అవి 5 ఉన్నాయి: హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ. విస్తీర్ణ పరంగా చూస్తే దేశంలోకెల్లా అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్, 342,239 చదరపు కిలోమీటర్లు. చిన్న రాష్ట్రం గోవా 3,702 చదరపు కిలోమీటర్లు. జనాభా పరంగా పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, జనసంఖ్య పరంగా చిన్న రాష్ట్రం సిక్కిం. భారత్లో 9 రాష్ట్రాలకు తీరరేఖ ఉంటుంది: గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, అలాగే తమిళనాడు. పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం గుజరాత్, 1,058 కిలోమీటర్లు. తూర్పు తీరంలో పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం గుజరాతే.
దేశంలో పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. అతి చిన్న తీరరేఖ ఉన్న రాష్ట్రం గోవా. ఇది ఫ్రెండ్స్ భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్న ఇతర దేశాల గురించిన కొంత సమాచారం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.